morning, good morning, sir. Good morning. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? రాత్రి యాంగోర్ ఇంకా దిగినట్లేదు. ఏంటి నిలబడి పాటి కాఫీ కప్పుతో రెడీగా ఉండేవాడు? బెల్గొట్టినారా లేదు? లీవ్ కానీ పెట్టాడేంటి? నిలబడి వచ్చాడా? వచ్చాడు సార్. లోపల రమ్మండి. నిలబడు సూర్య గారు నేను లోపల రమ్మంటున్నారు. కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంట్రా? బార్నోటా తీసుకురా. బార్నోటా తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా? ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా? ఏమైందిరా? నువ్వు మేనేజర్ అని ఆర్డర్స్ కూడా రెడీ అయిపోయినాయంట్రా, కానీ రాత్రి రాత్రి ఏదో మతలపు జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ పోస్టు ఎవరికో ఇచ్చేశారంట. రే, నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ. నేను ఏదైనా అనుకుంటే అది జరగదంటే సారీరా. సారీ ఎందుకురా? ఐఎమ్ హ్యాపీ. అయినా అలా జరగటం మన మంచిగారా? ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ని అయ్యాననుకో, ఆ బుచ్చిబాబు గారి తప్పుడు లెక్కలతో, ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో నేను నీళ్ళ కాఫీతో చచ్చేవాడిని. ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు. అమ్మా, నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. రూట్ మారలేదురా, కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది. అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించానురా. ఆశపడింది దక్కకపోతే బాధపడొచ్చురా. దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు? రే, నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవీట తాగాలనుందిరా. రే, బోర్నవీట తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా. వెళ్ళి తీసుకురా. నాకు మాత్రం ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు? నేను దేని మీద ఆశపడినా నాకు దక్కుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్లిపోయావు, ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? సంగతి నీకు తెలీదు. నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్క ముందే నువ్వు మనిషిగా మారు. మంచినే చెయ్యి. దిస్ ఇస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో. హలో, ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చిబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి. ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా, చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావనా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటి షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏ క్లాస్ ఉంది? మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది. లోన్ ఇచ్చి నీ నమ్మకం ఎవడ కావాల? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంక్ ని మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళ ఒక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటి? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతికేది? ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి. అది గవర్నమెంట్ రూల్. ఓహో, అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు,
వాట్ని ఎక్కడికల్లా తీసురాను? వాట్ని ఇక్కడ తీసురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసురా. ఓస్ పేపర్లా బ్యాంక్ రిపోర్ట్ వచ్చేట్టాను. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. మావా ముందు మావా, మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. ఇదో క్లోజ్ చేయాలి కదా. ఈ షూ ఒకటి. ఇదేంటిది? లెటర్లా ఉంది. ఓ కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజు బాగానే ఇచ్చింది. లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము, మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్య బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు, చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజర్. ఈ రాత్రికి ఇక్కడే బొజ్జుని పొద్దున్న వెళ్ళిపోయా? ఏంటా స్మైలు, నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పండగ నాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరిగించేస్తానని నేను.